సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఏఎస్లను ఐపీఎస్లను వారి కూలి మనుషులుగా వాడుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయం సాధిస్తాదని ఆయన మాట్లాడారు. మే 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో స్ట్రైట్ గా చెప్పాలంటే అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్లు వేసాడు. ఒక చట్టసభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు. ఎప్పుడో లాంగ్ టైమ్ బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణలు అంటే ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? మీకు ఈ దాడులేంటి? ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరన ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు. గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా ఒచ్చుకోలేకుండా షాడో ఛానల్, ఆయన సీఈఓనా ఆయన మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన, ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లేసేసారు, మహిళలు ఓట్లేసేసారు, అవ్వతాతలు ఓట్లేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? ఇజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా, సాక్షి షాడో ఛానల్స్ కదా, ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ? ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా, ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే, ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే, దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని చెప్పి మాట్లాడతారా? అంటే ఇప్పుడు జూన్ 4 తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా? మీరు ఒక చెంప మీద కొడితే 2 చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి? ఇక్కడ నాకు చూసామా ఇటువంటి పరిస్థితి? ఇది యూత్ ఏముంది, ఆడోళ్ళు, వాళ్ళ తల్లులు, పెన్షనర్స్. ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయన వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. ఇది దురదృష్టకరమైన బాధేస్తుంది. ఇప్పుడు తిరుగు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? వార్నింగ్, 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది, డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వైనాట్ 175 ఈమెన్ చెప్పటంలా. మీ కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో, మా అమ్జాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో, మిగతా పడలే. కడప పార్లమెంట్లో
మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో చెప్తుండా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10లో 10కి 10 వస్తుండే, 10కి 10. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది, 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది? ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. మేము కూడా 40 ఇయర్స్ నుంచి రాజకీయాలు చూస్తున్నాం, కాంగ్రెస్లో చూసాము, తెలుగుదేశం చూసాము. ఏంటి ఇది దుర్మార్గం ఏంది? మీకు అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా? నీకు ఇక్కడ హృదయం లేదా? మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకుండయా? కానీ మా కడుపు మండిపోతుంది. ఇప్పుడు సర్వేపల్లి ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి తరిమి కొడతా ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం? కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండా, తమాషాలు కాదు. మేము మడిగట్టుకొని ఈ చెంప మీద కొడితే, ఈ చెంప మీద కొట్టే దాన్ని కొట్టమనే దానికి మేము గాంధీ మహాత్ములు కాదు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ జరుగుతాయి, గెలుస్తాం, ఓడతాం, ప్రతిపక్షం అధికార పక్షం, అంత మాత్రాన కొమ్ములు వస్తాయా మీకు? నువ్వు సర్వనాశనం చేసావు, ఒక్క శాఖను బతికేలా అనుభవిస్తావు. రైతుల దగ్గర నుంచి, ఇరిగేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి, ఏది ఏ శాఖ బతికిందో చెప్పు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఎవరు వేయాలి ఓట్లు? కొన్ని జిల్లాల్లో ఎత్తుక్కోవాలి నువ్వు సీటు. నెల్లూరు లాంటి జిల్లాలో సీటు ఎత్తుక్కోవాలా? మంచి గుణపాఠం నీకు చెప్తున్నారు, అనుభవించి తీరుతారు. ఇది నేను చెప్పినట్టు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు నొక్కిపెట్టావు, ఎలక్షన్ కోడ్ వచ్చిందాక నీ సర్వేలు నీకు అనుకూలంగా వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వేలు, అసలైన సర్వేలు బయట వచ్చినాయి. నీ సాక్షి సర్వేలు కాదు, నీ TV9 సర్వేలు కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఓటు వేసేదానికోసం వెయిట్ చేశారు, ఫస్ట్ ఫేజ్లో రాలేదని బాధపడ్డారు. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తుండా, ఇప్పటికైనా మంత్రులు ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి, లేకపోతే అనిపిస్తారు, డెఫినెట్గా అనిపిస్తారు జూన్ 4 తర్వాత.